బాబు రోల్ కి ఉన్న అతను తీసుకున్నారా సార్? అంటే పర్టికులర్ క్యారెక్టర్ కి పర్టికులర్ పర్సన్ అనేది ఇంకా నేను డిసైడ్ చేయలేదండి. ఆ వివరాలు చెప్తాను. సార్ అదే సమయంలో మీకు తెలుసు ఒక కృషి దర్శకత్వంలో రెండు ఎన్టీఆర్ జీవిత దిన 1-2 అని వస్తుంది. అంటే ప్యారలల్ గా తీయడం వెనుక ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు ఒక వైపు తీస్తున్నారు, మీరు ఒక వైపు తీస్తున్నారు, కొత్తగా వివాదం లేక ప్యారలల్ గా తీయటం అనేది ఆలోచించి చేసింది కాదండి. అది ఆలోచించి చేసింది కాదు, జస్ట్ ఒక పర్టికులర్ టైంలో అనిపించింది. అంటే యాక్చువల్ గా నిజంగా చూస్తే రాకేష్ రెడ్డి వాళ్ళకన్నా ముందు అనౌన్స్ చేశాం. దాని తర్వాత కొన్ని కారణాలు కొంచెం స్లో అయింది, తర్వాత అనౌన్స్ చేశాను. అంటే అదే నేను వాళ్ళు అనుకున్నాను, నేను అనుకున్నాను ఏదో ఒక కేవలం యాదృచ్ఛికంగా జరుగుతుందని నా ఫీలింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్ యూట్యూబ్ లో చూసినట్టు చంద్రబాబు నాయుడు గారి లాగా డూప్ ఒక్కరిని చూశారని వీడియో వైరల్ అవుతుంది సార్. అది మీరు ఎంపిక చేసినట్టు ఓకే అయినట్టు కన్ఫర్మేషన్ ప్రకారం మెసేజెస్ వస్తున్నది, అది ఎంతవరకు వాస్తవం అంటారు సార్ మీరు? అండ్ వన్ ఆఫ్ ది షార్ట్ లిస్టెడ్ అండి. షార్ట్ లిస్టెడ్ అనేది దట్ డజంట్ మీన్ ఐ కాస్ట్. అలాగనే సీనియర్ ఎన్టీఆర్ గారి ముందు పాత్రని కూడా మీరు అలాంటి పర్సన్ కావాలని మీరు రివీల్ చేశారని చెప్పేసి అని దాని కొంత ప్రైస్ కూడా ఏదో రివీల్ చేశారని అనుకుంటున్నారు సార్. అది ముమ్మటికి ఎంతవరకు వాస్తవం సార్? అది అనుకోవట్లేదు, నేనే ట్విట్టర్ లో పెట్టాను, నేనే చెప్పాను, ఎవరు అనుకోవట్లేదు. ఏమండి సార్ వర్మ గారు, ఇందాక మీరు ఎన్టీఆర్ వీడియో ఒక సాక్ష్యం అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను లక్ష్మీస్ వైఎస్ఆర్ సిపిఏ ఉంది, ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? మీరు మాటలు మీ మాటలు ఎలా నమ్మాలి? మీ ఇందాక మీరు నిద్రపోతున్నారా? మీ మాటలు విన్నా కడగాలి, మీ మాటలు విన్నా కడగాలనుకున్నాను. అదే నేను అడుగుతున్నానండి, అంటే జనం నిద్రపోతాను అనుకున్నారా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ వేదిక మీదకి ఎవరు రాకుండా చూడాలి ఆన్సర్. అంటే మీరు చెప్పలేరా? అదే అతను చెప్పలేడంట వేరే వాళ్ళు. సార్ ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారి వర్షన్ ఇప్పటి వరకు తీసుకోలేదని ఆమె కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ ఎక్కడ మీరు ఎక్కడ చెప్పండి చెప్పలేదని చెప్పి ఆమె కూడా డిస్కస్ చేసిన తర్వాత ఒకసారి చెప్తే బాగుంటది, నాకన్నే జరగకుండా ఇప్పటి వరకు చాలా పోరాటం చేశాను, మీద నా పోరాటానికి విఘాతం కలగకూడదనే మాటలు కూడా ఇప్పుడు ఆమె చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు ముందు ఆమెకు స్టోరీ చెప్పి ఆమె పర్మిషన్ తీసుకుని మూవీ తీయబోతారా? వాస్తవంగా కేవలం ఆ లాస్ట్ వీడియోని ఆధారంగానే మీరు సినిమా తీయబోతున్నారా? ఏ వీడియో అన్నారు? లాస్ట్ వీడియో, లాస్ట్ వీడియో ఆధారం అంటే లాస్ట్ వీడియో నాకు ఆ పాయింట్ ని అట్రాక్ట్ చేసిందని చెప్తున్నాను. అంటే ఏ మనిషిని అయితే మనం గౌరవిస్తున్నామో ఆయన మాట వినకుండా అందరి మాటలు వినటం అనేది నాకు ఫస్ట్ టైం నేను వరకు అట్రాక్ట్ అయ్యానని చెప్పి అంతే నేను చెప్పింది. ఆ వీడియో మనం తీస్తాను అదే తీసిందని చెప్పట. ఇప్పటి వరకు అంటే గతంలో మీరు పలమనేరులో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, అప్పట్లోనే ఎప్పుడు సినిమా తీయబోతున్నాం, ఎప్పుడు ఫినిష్ చేస్తున్నామని ఒక డేట్ కూడా మీరు అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎలక్షన్ సీజన్ లోనే ఈ సినిమా రిలీజ్ చేయడానికి రాజకీయపరమైనటువంటి కారణాలు ఇందులో ఉన్నాయని చెప్పడం అనేది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మీరు మాట్లాడేటప్పుడు నేను మేల్కొనే ఉన్నాను, సమాధానం చెప్పండి. ఓకే సూపర్. అయితే ఇప్పుడు దాని ఆన్సర్ మీకు అర్థమైంది ఇందాక నేను చెప్పిన దానికి కాదు, మీరు మేల్కొన్నా ఉన్నారా అన్నాను కదా, దాని ఆన్సర్ అర్థమైందా? ఇంకా మళ్ళీ చెప్పినా ఒకసారి ఆన్సర్ కావాలండి. చెప్పండి చెప్పండి. ఓకే చెప్తా చెప్తా ఒకసారి. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు నేను ఉన్నామండి, మీకు నాకు పరిచయం ఉంది, మీ శత్రువు ఒక అతను వచ్చి మీ గురించి నాకు బ్యాడ్ గా చెప్పాడు అనుకోండి, కానీ నాకు మీ శత్రువు అతను అని తెలుసు, అప్పుడు మీ గురించి చెప్పి నేను తినను, ఎందుకంటే మీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంది కాబట్టి. అలాగే ఇప్పుడు వైసీపీ నేతలు ఇక్కడ కూర్చుని వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆల్రెడీ దాని మీద ఒక దాని రిలయబిలిటీ పోతుంది అన్నది వాళ్ళకి అర్థమవుతా? వాళ్ళంత మూర్ఖులు ఎవరు కదా, ఎవరు ఎవరు అంత మూర్ఖులు ఎవరు కదా. వాస్తవంగా ఇది డైరెక్ట్ ఫైట్ కాదు, రామ్ గోపాల్ వర్మ లాజిక్ లోనే ఇది ఒక భాగం కదా. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో లాజిక్ లో ఇది ఒక భాగం. రామ్ గోపాల్ వర్మ లాజిక్ ఉంది, లాజిక్ లాజిక్ ఉంటుంది.
మీ లాజిక్ నా లాజిక్ లక్ష్మీనాథ్ గారి లాజిక్ ఉండదు, ఒకే లాజిక్ ఉండదు. లాజిక్ అంటే ఇప్పుడు ఫైనల్ గా వైసీపీకి సినిమాకి సంబంధం లేదని మీరు చెప్తున్నారా? రాకేష్ రెడ్డికి సినిమాకి సంబంధం ఉంది, రాకేష్ రెడ్డికి వైసీపీకి ఉండొచ్చు, కానీ వైసీపీకి రాకేష్ రెడ్డికి ఉందా వైసీపీకి అందా నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఒకటి చెప్పడం జరిగిందండి, యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి వైసీపీ ఎమ్మెల్యేలు కూర్చోవడం వల్ల వాళ్ళకే లాస్ అవ్వచ్చు అనేటటువంటి ఒక అంశాన్ని మీరు తెరపై చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ వైసీపీ నాయకుల్ని ఆహ్వానించింది మీరే, ఈ వైసీపీ నాయకులు వచ్చారు ఇక్కడికి యాక్చువల్ గా. అట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్లే ప్రోత్సహిస్తున్నారు, సో నష్టం జరుగుతుంది అనేది సెకండరీ, ఫస్ట్ అయితే ఫిల్మ్ జనాల్లోకి వెళ్తుందా లేదా అనేది కావాలి. ఇక్కడ వాళ్ళు రాకేష్ రెడ్డి అంతరంగి మిత్రులుగా వచ్చారు, వైసీపీ నుంచి రాలేదని నేను అనుకుంటున్నాను. సార్ నమస్తే అండి. హలో, మీ అన్ని క్వశ్చన్స్ మీరే అడుగుతున్నారండి. నెక్స్ట్ రూమ్ సార్ ఒక నిమిషం సార్ చెప్పండి. సార్ ఒక నిమిషం, వరం గారు చెప్పండి. సార్ ఒక నిమిషం సార్ AP 24/7 న్యూస్ ఛానల్ సార్ విజయమూర్తి సీనియర్ కరెస్పాండెంట్ సార్. సార్ ఈ సినిమాకి సంబంధించి రాజకీయ కోణం దాగి ఉందనేది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి 24వ జనవరి 24 ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? రానున్నటువంటి షార్ట్ టైమ్ లో రానున్న ఎన్నికలు ఉద్దేశించి ఒక తెరపైకి తీసుకొచ్చే కోణం కూడా ఉందనేది ఒక కుట్ర జరుగుతుంది. అది రాకేష్ రెడ్డి గారికి మంచి రోజు అంట, అది చెప్పారు నాకు ఆయన. ఆయన కొడుకు భక్తుడు అంట. సార్ నమస్తే సార్ తిరుపతిలో మీరు షూటింగ్ చేస్తున్నారు, బాగున్నారు, చాలా బాగుంది, సంతోషము. తిరుపతి కళాకారులకి మీరు ఏమైనా అవకాశం ఇస్తున్నారా, లేదంటే తిరుపతిలో షూటింగ్ ఎంతకాలం చేస్తారు సార్? ఫస్ట్ క్వశ్చన్ కంటే నేను ఎప్పుడు అవకాశాలు ఇవ్వను, అవకాశాలు తీసుకుంటా, అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఎంతకాలం జరుగుతుంది అనేది నాకు ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేను, కానీ అట్లీస్ట్ ఒక వారం. సార్ ఇప్పుడే చెప్పడం జరిగింది, మీరు గోవిందా గోవిందా సినిమాతోటి వెంకటేష్ స్వామి ఫ్లాప్ ఇచ్చాడు, దాంతో నేను ముంబైకి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేసి. కరెక్ట్. సో అప్పటి నుంచి కూడా మీరు నిన్న కూడా ఐ మీన్ ట్విట్టర్ లో పెట్టడం జరిగింది, నేను నాస్తికుని అని చెప్పేసి. సో మరి ఈ రోజు వచ్చి తిరుమల వెంకటేశ్వరం దర్శించుకోవడానికి గోవిందా గోవిందా భయమా లేకపోతే ఎలాగా? ఇప్పుడు నాకు ఇవాళ దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు మూడు థింగ్స్ అండి. ఒకటి, నేను కొన్ని ఏంటి ఉంటుందని ట్విట్టర్ లో నేను తిరుపతిలో అక్కడ గొల్లెల్లో పూజారి గురించి కొన్ని ట్వీట్లు పెట్టాను, ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం. అప్పుడు చిన్న చాలా కాంట్రవర్సీ జరిగింది, అందుకనే దాన్ని గుర్తు పెట్టుకుని నేను లాగే తలుపులేసి కొడతారని నాకు టెన్షన్ లోపల, అది జరగల. రెండోది, నేను గర్భగుడిలో దర్శనం చేసుకున్నప్పుడు ఆయనలోంచి ఒక రే వచ్చి నన్ను కొట్టి చంపేస్తుందని, ఇంకొక రే దొరికేవరా ఫైనల్ గాని, అది కూడా జరగల. అందుకనే ఆయన నిజంగా నన్ను ఏంటి నన్ను క్షమించి ఒక దత్త బ్లెస్సింగ్ ఇచ్చేసారా నేను అనుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ఆంధ్రప్రదేశ్ లో ఒక కుట్రగా అనుకుంటున్నారు. హలో హలో, ఎక్కడండి సార్? చెప్పండి. హలో, ఓ అందరూ ఇక్కడ ఉన్నారా సార్? రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ఒక కుట్ర దాగిందని ప్రజల్లో ఒక భావన ఉంది, రాష్ట్రంలో తెలుగు ప్రజల్లో పావురాల గుట్ట. దానిపైన ఏమైనా రాజశేఖర రెడ్డి జీవ చరిత్ర పైన ఏమైనా స్టోరీ భవిష్యత్తులో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? డెఫినెట్ గా లేదండి. దాని కారణం ఏంటంటే నాకు ఒకటి అవగాహన లేదు, రెండోది నేను రామారావు గారిని తప్పిస్తే నాకు ఏ పొలిటికల్ ఎప్పుడు నేను ఫాలో అవ్వలేదు, అది నేను ఇక్కడే చెప్తున్నాను. ఇది వైసీపీ మ్యాట్లో ఉన్నారని మీరు అని చెప్తున్నారు, నాకు తెలుసు. నేను రాజశేఖర రెడ్డి గారు నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. నాకు NTR గారు తప్పిస్తే నేను ఏ రాజకీయ నాయకుడు నా జీవితాన్ని ఫాలో అవ్వలేదు. సార్ ఇక్కడ సార్ ఇంకా నేను అది ఇంకా నేను ఆ వివరాలు తర్వాత చెప్తాను. అది నా పాలు మరి మీది కదా సార్? సార్ ఇక్కడే ఒక్క నిమిషం. ఓకే అండి సార్. సార్ అలాగే అంటే మీరు ఇంతకుముందు చెప్పారు ఏ రాజకీయ కోణం లేదు, వైసీపీకి ఏ సంబంధం లేదని, కానీ కొంతమంది టీడీపీ వర్గాలు అయితే ఇప్పటికే మీ పైన ఆగ్రహంతో ఉన్నాయి, ఖచ్చితంగా మేము ఆ మూవీని అడ్డుకుంటామనే ప్రయత్నాలు కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. దీనికి మీరేమో ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చేది వాళ్ళకి ఏమన్నా? ఇప్పుడు ఏంటంటే సినిమా అనేది డిజిటల్ స్పేస్ లో వెళ్తుంది, క్యూబుల్ లో చేతులు అడ్డుపెట్టి ఆపడం ఎవరి వల్ల కాదు. సార్ అదర్ దెన్ దిస్ ఇష్యూ సార్, ఈ మీటూ ఉద్యమం పైన చాలా స్ట్రాంగ్ గా ఉంది,
ఇప్పటికే వచ్చిందిగా ఒక సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఎట్లాంటి సంకేతాలు ఇస్తుంది మొత్తం ఈ ఉద్యమం? ఇలాంటి ఉద్యమం అవసరం అంటారా? ఎట్లా ఉంది మొత్తం? ఇప్పటి నుంచి మగవాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసిగుంటారు, అది మాత్రం గ్యారంటీ.